సో ఆ విధంగా ఎన్ని కథలు చెప్పినా ఎన్ని చెప్పినా ఈ సత్యాన్ని బోధించటం కోసమే చెప్తారు. సత్యం ఒకటే. నేను ఆయన చెప్పాను, మీరు ఒక వ్యామోహంలో ఉన్నారండి, ఒక మాయలో ఉన్నారు మీరు, నేను చెప్పింది మీకు అర్థం కాదు. ఓ 100,000 రూపాయలు వాడు పట్టుకెళ్ళిపోయారని వాడు అనుకుంటాడు, నాది పట్టుకెళ్ళిపోయారని మీరు అనుకుంటారు. అది దాని పేరే మాయా. దాంట్లో దీంట్లో ఏది సత్యం లేదు. మీ ఇంట్లో కూర్చుని మీరు ఫోన్ చేస్తారు, ఆయన ఇంట్లో కూర్చుని ఆయన ఫోన్ చేస్తారు. కానీ ఏమిటి, నా ధనాన్ని వాడపహరించాడని మీరు అనుకుంటారు, ఆయన ఇంకోటి ఏదో అనుకుంటాడు. ఇది దీని పేరే మాయ. మీరు తెలుసుకోండి ఏం చేయమంటారు, ఇది మాయా, ఇది సత్యం కాదు అని తెలుసుకోండి అంతే. అంతకంటే చేయాల్సింది లేదు. సంసారం అలాగే ఉంటుంది, ఆ మాయ అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో శంకరులు ఏదో ప్రశ్నలు ఇచ్చేవాడెవడు రా, పుచ్చుకునేవాడెవడు, తీసుకునేవాడెవడు, ఇదంతా కూడా కల్పన తప్ప ఇంకేమీ లేదు అంటూ ఏదో శ్లోకం ఉంటుంది. కాబట్టి అనేకము అనే భ్రమ ఆ మాయ చేత అలా అనిపిస్తుంది, మాయావి యొక్క మాయ చేత నటించినట్లుగా. అది వేరే ఏమీ లేదు. తర్వాత మీరు అజ్ఞానం చేత మీరేమనుకుంటారంటే అన్యః విజ్ఞానధాతుః అస్తి, ఇక్కడ వీడు నేను తెలివిగా, తెలివియే నా స్వరూపము, ఇంకో విజ్ఞానధాతు ఉంది వైకుంఠంలో ఉంది, దాని అది కూడా తెలివి, ఆ తెలివి వేరు ఈ తెలివి వేరు అని కాన్షియస్నెస్ని ప్లూరల్గా ఉపయోగించుకుంటారు. శ్రాడింజరికి ఉన్నంత వివేకం కూడా వీళ్ళకి ఎవరికీ లేదు. శ్రాడింజర్ అతనేమీ తక్కువవాడని నా అభిప్రాయం కాదు. అతను ఏమన్నాడంటే, ఫస్ట్ వరల్డ్ వార్ అవుతున్నప్పుడు ఉద్యోగం అదే లేక భోజనానికి ఇబ్బంది పడుతుంటే అతను బయోగ్రఫీ చదువుతున్నాను నేను. అతను అంటాడు ఆ టైంలోనే ఆ ఉద్యోగం యూనివర్సిటీ బంద్ అయిపోయి వియన్నాలో చదువులు లేవు ఏం లేవు, అంతా వార్లో ఉంది ప్రపంచం యూరప్ అంతా. ఆ టైంలో నేను భోజనానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చేది. అప్పుడు చదివిన చదువే అసలైన చదువు. అప్పుడే నాకు షోకన్ హ్యావర్ అనే ఒక ఆధర ఉపనిషత్తుల్ని పరిచయం చేశాడు అని రాసుకున్నాడు. షోకన్ హ్యావర్ అనే జర్మన్ ఫిలాసఫరు ఉపనిషత్తుల్ని పరిచయం చేశాడు. ది ఎస్సెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ అని ఒక పుస్తకం ఒకటి రాశాడు షోకన్ హ్యావర్. ఆ పుస్తకం పేరు నాకు గుర్తులేదు, సంథింగ్ సిమిలర్ టు దాట్. అది నేను చదివాను అని ఇంకా ఎవరో ఫిలాసఫర్స్ చదివి, అది ఆ వార్ టైంలో నేను అది పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను అంటూ అతను రాస్తాడు. వాట్ ఈజ్ లైఫ్ అండ్ మ్యాటర్ అండ్ మైండ్ అనే అతని పుస్తకాల్లో ఒక చోట రాస్తాను. కాబట్టి ఇంకొక విజ్ఞానధాతువు గలదు అని వీడు అజ్ఞానం చేత అనుకుంటాడు. అన్యో విజ్ఞానధాతు వస్తి ఆత్మస్వరూపము ఒక్కటే అక్కడ ఇక్కడ భిన్న భిన్నంగా భాషిస్తోన్న అజ్ఞానం చేత అని అనుకోడు, ఇలాగ అనుకుంటాడు. అది పెద్ద మాయ. వాస్తవానికి ఇక్కడ ఉన్న విజ్ఞానధాతువే సర్వప్రాణుల ఎందు గలదు, అదియే సమష్టి బ్రహ్మాండమునందు కూడా అదే విజ్ఞానధాతువు. దాని ఎందు పెద్ద చిన్న భేదాలు ఉండవు. మనం దాన్ని ఎలా చూస్తామంటే ఇక్కడ పెద్దది ఇక్కడ చిన్నది. మీరు పెద్ద చిన్న అని మీరు ఎప్పుడైతే అన్నారో మీ మనస్సు యొక్క సంస్కారాన్ని దాని మీద వేసి మీరు చూస్తున్నారని తెలుసుకోవాలి. పెద్ద చిన్న అన్నది అన్ని సందర్భాల్లోనూ సత్యం కాదు. ఆ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ అది పెద్దది కాదు చిన్నది కాదు. పెద్ద చిన్న భేదం ఉన్న చోట ఆ భేదాలు ఉంటాయి, కానీ ఈ స్పేస్కి అతీతంగా ఉండే తత్వంలో అది పెద్ద అన్న పెద్ద అన్న అనకూడదు, దాన్ని చిన్నది కూడా అనకూడదు. అలాగా అటువంటి విజ్ఞానధాతువే సకల దేహముల యందు గలదు. యత్విదం పరమేశ్వర వాక్యే జీవమాశంక్య ప్రతిషేధతి సూత్రకార నాసంభవాత్ ఇత్యాదినా. అంచేతనే సూత్రకారులు ఈ వాక్యము జీవవాక్యం అనే భ్రమ కలిగే అవకాశం ఉంది కనుక దానిని ప్రస్తావించి, జీవ ఇక్కడ జీవుడు కాదురా ఇది పరమేశ్వరుడే అని ఆ సూత్రంలో చెప్పారు. 18వ సూత్రం అది. ఇతర పరామర్శాత్ స ఇది చేత్ నా అసంభవాత్. అక్కడ జీవుణ్ణి చెప్పారండి, జాగ్రత్త అవస్థలో జీవుణ్ణి చెప్పారు.
కాబట్టి అది జీవుడు వేరు, పరమేశ్వరుడు వేరు అని మీరు అనుకుంటే నా కరెక్ట్ కాదు, అసంభవ. ఇది జీవవాక్యం కాదు, అది పరమేశ్వర వాక్యమే. కాదయా, జీవుడితో మొదలైంది దక్షిణేక్షన్ పురుష అంటే జీవుడా పరమేశ్వరుడా? జీవుడితో మొదలవుతుంది, జీవుడితో మొదలై శోధన అయిపోయి చిట్ట దగ్గరకు వచ్చేప్పటికీ ఏతదమృతం అభయమే తద్బ్రహ్మ అని ఉంటుంది. అది జీవవాక్యం అవుతుందా పరమేశ్వర వాక్యం అవుతుందా? పరమేశ్వర వాక్యం అవుతుంది. మన ఆయన గారు మాటనివ్వరు, కొన్ని వాక్యాలు జీవుడితో మొదలై పరమేశ్వరుల్లో పరమేశ్వరుడితో అంతమవుతాయి. అంటే అర్థం ఏంటండి, జీవుడే ఈశ్వరుడే. మరికొన్ని వాక్యాలు ఈశ్వరుడితో మొదలై జీవుడితో అంతమవుతాయి. సత్య కామ సత్య సంకల్ప అయిన పరమేశ్వరుడు ఇప్పుడు సంసారిగా ఉన్నాడు అంటాడు. అంటే ఈశ్వరుడితో మొదలై జీవుడితో అంతమవుతాయి. ఇలా ఉంటాయి వాక్యాలు. నేను దీన్ని బట్టి మీరు ఆ జీవుడు వేరు ఈశ్వరుడు వేరని మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీరు మూర్ఖులే అనుకుందండి. మూర్ఖులు కాదు, పండితులే, చాలా కండిషన్ అయి ఉన్నారని అర్థండి. ఇంకేతనే ఆచార్యుడు బదరాయణ ఆచార్యుడు ఇతర అపర ఇతర అంటే జీవుడు, జీవుడు ఉన్నాడు దీంట్లో అనేటువంటి ప్రసంగం చేసి ఇది పరమేశ్వర వాక్యమే కానీ జీవవాక్యం కాదు అని ఆ సూత్రంలో త్రోసిపుచ్చినారు. తత్ర అయమభిప్రాయ. ఏమంటే జీవుడుగా ఉంది కదా, జీవుడు జీవుడని మొదలుపెట్టి పరమేశ్వరుల్లోకి కలిపేస్తున్నారు అలాగా. అలా మీరు కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తున్నారు? ఆ బదరాయిండి అయితే మాత్రం అది మీకు ఎవరికైనా శంక కలిగితే దాని అభిప్రాయం అలాగే నిషేధించటంలో, అది జీవుడు కాదు అని నిషేధించటంలో అభిప్రాయం ఏమిటంటే ఇలా ఉంటుంది. ఎలాగా? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ స్వభావే కూటస్థ నిత్యే ఏకస్మిన్న సంగే పరమాత్మని తద్విపరీతం జైవం రూపం యోమ్నివ కలమలాది పరికల్పితం. చాలా మంచి వాక్యం, ప్రాక్టికల్ కూడా. నా ఉద్దేశంలో ఇదంతా ఏదో థియరిటికల్ అని మీరు అనుకోకూడదు, ప్రాక్టికల్. ఎలాగంటే నిత్య స్వభావం అంటే స్వరూపం అని అర్థం. మీ స్వరూపము నిత్యము అంటే కాలమునకు అతీతమైనది. ఇప్పుడు మీరు దేహాన్ని చూసి 60 ఏళ్ళు అయింది నాకు పుట్టి అని మీరు అనుకుంటే మీకు అనిత్యులు అయ్యారు తప్ప, మీరు దేహాన్ని చూడడం మానేసి అలాగా నిశ్చలంగా ఉండే ఓంకారం చెప్పి అలా ఆకాశ రూపంగా ఉంటే మీకు నేను పుట్టాను పోతాను అనే ఫీలింగ్ అక్కడ అనుభవం కలుగుతుంది? కలగదు. మీరు పని కట్టుకుని నెత్తిన వేసుకోవాలి ఈ అనుభవాన్ని, నేను పుట్టాను చచ్చిపోతాను అనే అనుభవాన్ని నెత్తిన వేసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా ప్రాక్టికల్ కూడా. ఈ హాస్పిటల్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మా గోల్డ్ కార్డు తీసుకో, నీకు డయాగ్నాస్టిక్స్ అన్నీ ఉచితం అంటారు. ఎందుకు అసలు డయాగ్నాస్టిక్స్ నాకు ఎందుకు? కాదయా, ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్గా మాట్లాడు, అడ్డగోలుగా మాట్లాడు, సరే ఒక గోల్డ్ కార్డు తీసుకుంటా. ఈ గోల్డ్ కార్డు తీసుకున్నప్పటి నుంచి బహుశా ఈ డయాగ్నాస్టిక్ నాకు అవసరమేమో, అది అవసరమేమో అనిపిస్తుంది. అనిపించి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడ్డాం. వాడేమో ఇది ఈ మెషర్ అంటాడు అని వాడేమో చేస్తూ ఉంటాడు, ఆ రిపోర్ట్లు ఇస్తాడు, అవి చూసుకోవడం. అవి చూసుకుంటే బహుశా నాకు ఈ రోగం ఉందేమో అనిపిస్తుంది. అవును, నిజమైన నిజానికి నడువు కొంచెం నొప్పి కూడా వస్తుంది ఈ మధ్యనని కూడా అనిపిస్తుంది. ఏమన్నా నడువు కొంచెం నొప్పి వస్తే ఎన్ఆర్ఐ తైలం రాసుకుని కొంచెం ఆసనాలు ఇవి వేస్తే పోతుంది. అలా కాకుండా మీరు ఈ స్కీమ్లో పెట్టారంటే మీరు ఈ రోగాలన్నీ మీ అందే ఉన్నటువంటి భ్రమ మీకు కలుగుతుంది. అప్పుడు ఈ వ్యాధులు అన్నవి ఎలా ఉంటాయంటే, దే ఆర్ ఓన్లీ పార్ట్లీ ఫిజియలాజికల్, మోస్ట్లీ దే ఆర్ సైకలాజికల్ ఓన్లీ. కాబట్టి నేను రోగగ్రస్తుడను అనే ఒక పెద్ద నిశ్చయంలోకి వీడు వచ్చేస్తాడు. మీరు నెత్తిని వేసుకున్నారు, అదేమి మీరు యథార్థంగా అలాగా మీరు నెత్తి మీదకి ఎత్తుకోకపోతే అది మిమ్మల్ని ఏమీ బాధించదు. ట్రై చేసి చూడండి, ప్రాక్టికల్గాను ప్రాగ్మాటిక్గా ఉండాలి. నేనేం కాదన్ను, కానీ నేను చెప్పింది కూడా ప్రాగ్మాటిక్ ఏమో ఆలోచించండి. అదే నేను అనేది. సో
కాబట్టి దేహాభిమానం పెట్టుకున్నప్పుడు ఉండే రోగాలు 10 ఉంటే, దేహాభిమానం లేనప్పుడు ఆ 10 ఎలా 1 అవుతుంది. అంటే ఇంకా ఆ 1 కూడా ప్రకృతి ధర్మం కనుక అయింది, లేకపోతే అది కూడా మీకేం సంబంధం లేదు. ఈజ్ దిస్ ప్రాక్టికల్ ఆర్ ఈజ్ దట్ ప్రాక్టికల్? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, విచ్ ఈజ్ ప్రాక్టికల్ అన్నది మీరు డిసైడ్ చేయాలి. కాబట్టి నిత్య స్వరూపం నిత్యం, తన తన స్వరూపాన్ని తాను కరెక్ట్గా చూసుకుంటే నిత్యం అవుతుంది అది. వీడు చూసుకోకుండా ఏదేదో నెత్తిన వేసుకుంటే వీడు అనిత్యుడిగా మిగిలిపోతాడు. శుద్ధ ఏమండి, ఇప్పుడు నేను పాపం చేశాను అనే ఇది కొంచెం కష్టం. దేహం అనేప్పటికి ఈజీ, ఏదో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తే కూడా అర్థం అవుతుంది. ఇంకా ఆ పైన కొంచెం కష్టం. మనస్సు దగ్గరికి వచ్చేప్పటికి క్లేశం వస్తుంది. నేను పాపం చేశాను అని వీడు అనుకుంటాడు. వాడు చూసుకోవాల్సింది ఏమిటి? అదే తప్పు పని ఇప్పుడు నేను చేస్తానా? ఎన్నడూ చేయను. కాదు చేస్తానంటే ఇంకా వాడికి విముక్తి లేదు, నేను పాఠం చెప్పేది లేదు. ఇప్పుడు నెవర్, నా కంఠంలో ప్రాణం తీసేసినా నేను ఆ తప్పు పని ఇప్పుడు చేయను. అప్పుడు చేశాను. ఓసారి ఆవును కొట్టాను నేను, ఆ చేతిలో కట్టి ఉంది, దాంతో కొట్టాను. దానికి పాపం నొప్పి కలిగింది. నేను ఆ పని అప్పుడు చేశాను, అదో చిన్నతనం చేత చేశాను. ఇప్పుడు చేస్తానా? నేను కొట్టలేదనే ఒకే దృష్టాంతం చెప్పాను. ఎందుకంటే చిన్నప్పుడు కూడా నేను కొట్టలేదు ఆవుని, ఆవును నేను కొట్టలేదు. ఇంకా మీకు దృష్టాంతంగా చెప్పాను, ఎందుకంటే అలాగా కొట్టానని అనిపిస్తే కూడా నా మనసుకి కష్టం అనిపిస్తుంది. సరే ఇప్పుడు చేస్తాను ఆ పని, నెవర్. ఇప్పుడు నేను ఎవరు చేయనే చేయను. అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి, యువర్ అన్కాన్షియస్ అట్ దట్ టైం, యువర్ కాన్షియస్ నో. అప్పుడు అన్కాన్షియస్గా ఉన్నారు, అంచేతనే చేశారు. ఇప్పుడు చేస్తారా? చేయరు. అంటే యువర్ కాన్షియస్ నో. కానీ మీరేమనుకుంటారు? అప్పుడు కాన్షియస్గా ఉన్నారనుకుంటారు. యువర్ నాట్ కాన్షియస్, యువర్ అన్కాన్షియస్. అంచేతనే చేయగలిగారు. ఇప్పుడు మీరు ఇప్పుడున్న పరిస్థితిని మీరు కాన్షియస్ అని అర్థం చేసుకోండి. నో యువర్ కాన్షియస్ కదా, అంచేతనే ఇప్పుడు చేయనుంటున్నారు కదా. దీంతో పోల్చి మీరు చూసుకోండి, అప్పుడు మీ మనస్థితిని మీరు బేరీజ్ వేసుకోండి. అప్పుడు మీరు కాన్షియస్గా ఉండి చేశారా? లేదు, అన్కాన్షియస్గా ఉండబట్టే చేశాను. కాన్షియస్గా ఉంటే అలా చేయనే చేయను. అంటే అర్థం ఏంటండి, ఏదో చేశాం, ఏదో తప్పు అయింది, అన్కాన్షియస్గా ఉండి చేశాం. కాన్షియస్గా ఉంటే చెయ్యము. అంటే మీకు కొంత గిల్ట్ తగ్గుతుంది, అందుకోసం చెప్పాను నేను. కాబట్టి ఏవో దోషాలు ఉంటాయి మనం చేసినవి, అవి తెలివి లేని రోజుల్లో చేశాం. ఇప్పుడైతే చేయం. ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్నాము అంటే దెన్ యువర్ స్టడీ ఆఫ్ వేదాంత హ్యాస్ నాట్ హెల్ప్డ్ యూ. దట్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్, దట్ కెనాట్ బి ఎన్ ఎగ్జాంపుల్ అని. ఎగ్జాంపుల్ ఏమిటంటే, వాట్ ఐ హ్యావ్ డన్ అట్ ద టైమ్ ఐ విల్ నెవర్ డూ నౌ, ఐ విల్ నెవర్ ఎవర్ డూ ఇట్. అంటే ఐ వాజ్ అన్కాన్షియస్ అట్ ద టైమ్, నౌ ఐఎమ్ కాన్షియస్. ఓకే, యూ ఫర్గివ్ యువర్ సెల్ఫ్, యూ ఫర్గివ్. ఏదైనా కొంత అటోన్మెంట్ ఏదైనా అవసరమైతే చేసుకుని ఫర్గివ్ చేసేసుకుని, నేను శుద్ధుడను, నా యందు ఏ పాపము లేదు అని యూ హ్యావ్ టు కమ్అవుట్ ఆఫ్ ఇట్. కానీ మీరు పుణ్యం సంపాదించే హడావిల్లో ఉన్నప్పుడు ఇది కుదరదు. మీరు ఓవైపు నుంచి పుణ్యం పోవేయడం కార్యక్రమం చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అన్వయించదు. నేను చెప్పిన ఫార్ములా ఎప్పుడు అన్వయిస్తుందంటే, యూ ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ పుణ్యం. మీరు పుణ్యకర్మలు చేయొచ్చు, చేయాలి కూడా. కానీ నేను ఇదిగో ఇంత చేశాను పుణ్యం, ఇది నాకు ఈ పుణ్యం వచ్చింది, ఈ పుణ్యం నన్ను భవిష్యత్తులో ఉద్ధరిస్తుంది, అటువంటిప్పుడు ఈ గిల్ట్ కూడా ఉంటుంది. యూ హ్యావ్ టు క్యారీ దిస్ ఆల్సో. ఓకే, సో యూ హ్యావ్ రీచ్డ్ ఎ స్టేజ్. పుణ్యపాపములకు అతీతమైన ఆత్మతత్వము నేను. గంగ కనపడితే స్నానం చేస్తా, కానీ పుణ్యం లెక్కెత్తుకుంటూ స్నానం చేయను. స్నానం చేస్తానంటే గంగ కనపడితే, ఒకవేళ చలి ఎక్కువగా ఉండో, నాకు ఆరోగ్యం బాగలేకో, నేను చేయలేకపోతే నేను బెంగ పెట్టుకుని దాని గురించి నా యాత్ర వృధా అయిపోయిందని నేను అనుకోను. అప్పుడేమనుకుంటానంటే ఆత్మతీర్థం పరం తీర్థం అని. ఆత్మధ్యానం చేసుకుంటే అదే గంగా స్నానాన్ని మించిందని కూడా అనుకుంటా పైగా. కాబట్టి ఐఎమ్ నాట్ అవుట్ టు గ్యాదర్ సమ్ పుణ్య. నా వన్స్ ఆ కండిషనింగ్ మీలోంచి పోతే అప్పుడు ఇంక గిల్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా ప్రకారం పోతుంది.
పోతే స్టేజ్ షుడ్ కమ్. ఎలాగంటే నేను ఆకాశము వలె స్వచ్ఛము అయిన ఆత్మ చైతన్యము నా స్వరూపము అంటూ మీరు నిలిచి ఉంటారు. అంటే అర్థం శుద్ధ నిత్య, శుద్ధ బుద్ధ ముక్త, రెండు ఉంటాయి. చూడండి, నేను అజ్ఞానిని నేను అజ్ఞానిని అని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు మీరు అజ్ఞానిగానే ఉంటారు. మీరు అనుకోవడం మానేయాలి. మీరు అజ్ఞానిని అంటే మిమ్మల్ని మీరు అవమానం చేసుకున్నట్టు లెక్క. ఎందుకంటే మీరు భగవద్గీత చదువుకున్నారు, ఉపనిషత్తులు చదువుకున్నారు. నేను అజ్ఞానిని అంటే మీరు చదివింది ఏమిటి అర్థం? కాబట్టి నేను అజ్ఞానిని అనే ఒక కండిషనింగ్ బాగా ఉంటుంది, అది తీసిపారే. మామూలుగా పాఠానికి రావాయా, తత్వం తెలుసుకో అని ఎక్కడైనా రోడ్డు మీద కనపడితే చెప్తారు. అది పాఠానికి వస్తాడని, జిజ్ఞాసతోటి ఉంటాడని, కొంత అధ్యయనం చేసి కృతార్థుడవుతాడని ప్రేమతో చెప్పిన మాటగా తప్పది, నిన్ను అజ్ఞానిగా స్థిరీకరించడం కోసం చెప్పిన మాట కాదు. నువ్వు అజ్ఞానిగా నువ్వు ముద్ర వేయడం కోసం చెప్పిన మాట కాదు. క్రిస్టియానిటీలోకి వెళ్తే నువ్వు సిన్నర్ అనో ముద్ర వేసి పెడతాడు. అది కాదు. ఇది జిజ్ఞాసు అంటే అజ్ఞాని విలువ అని ముద్ర వేస్తే తప్పది. కొంతమంది ఆపరపాటు చేస్తారు, మీరందరూ అజ్ఞానులు మేము జ్ఞానులు, మీరు మాకు సేవ చేస్తూ ఉండండి అంటే వీళ్ళు కాబోలనుకున్నా అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. అందుకే మిమ్మల్ని సరైన దిశ చూపించడం కోసం అలా చెప్తారు పెద్దలు. కాబట్టి నేను అజ్ఞానిని అనే మాట ఉండకూడదు. అజ్ఞానంలో ఉంటే ఏం చేస్తారో అది చేసుకుంటూ పోవాలి. నాకు మ్యాథమెటిక్స్ రాదు అనుకోకూడదు. మ్యాథమెటిక్స్ రావాలంటే ఏం చేయాలో అది చేసుకుంటూ పోవాలి. నాకు మ్యాథమెటిక్స్ రాదు కాబట్టి మ్యాథమెటిక్స్ పుస్తకం నేను చదువుతాను అంటే అది ముందుకు వెళ్ళదు, అక్కడే బ్రేక్ పడిపోతుంది. మీరు బౌన్సెస్ బ్యాక్, మీరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. వెనక్కి వచ్చేసి మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ అండి అంటారు అని మన వల్ల కాదన్నది వదిలిపెట్టేస్తారు కూడా. అలా చేయకూడదు, అటువంటి కండిషనింగ్ పెట్టుకోకూడదు. నేను అజ్ఞానిని అనే మాట వద్దు. అజ్ఞానంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? చక్కగా పుస్తకం తీసుకుని శ్రవణం చేస్తాడు. యూ డూ దాట్ బట్ డోంట్ కంక్లూడ్ దట్ యువర్ అజ్ఞాని. ఆ కంక్లూషన్ ఎప్పుడైతే మీరు విడిచిపెట్టేస్తారో అది అంత తేలిక కాదు విడిచిపెట్టడం. అది ఏమవుతుందంటే మీకు ఏదో ఏదో కష్టం వస్తుంది. ఎవరో మేనకొత్త కొడుకో మేనమా కొడుకో ఏదో అంటాడు, కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు మీకు మనస్సు అంతా కలిచి వేసినట్టు అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి ఉపనిషద్ వాక్యం గుర్తుకొస్తుంది. ఎప్పుడో సాయంకాలం గుర్తొచ్చినప్పుడు ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నాం రా అనిపిస్తుంది. అంచేతనే అది అంత తేలిక కాదు, అలా అనిపిస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే నేను అజ్ఞానిని అని స్థిరీకరించుకోకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ మనస్సు కలుషితమైనది, ఈ అవిద్య చాలా గట్టిది, ఈ కండిషనింగ్ చాలా బలమైనది, ఇది పోవడానికి ఇంకా కొంత మనం శ్రవణం చేయాలి, ధ్యానం చేయాలి అని అనుకోవాలి. అంతేకాని నేను అజ్ఞానిని అని అనుకోకూడదు. మీరు నేను అజ్ఞానిని అని అనుకోకుండగా అలా ఓంకారం చెప్పి అలా ఆకాశ రూపంగా నిలిచి ఉన్నారనుకోండి, అప్పుడు మీరు తెలివిగా ఉంటారా అజ్ఞానిగా ఉంటారా? తెలివిగా ఉంటారు. అదే బుద్ధ, అదే మీ యొక్క యథార్థ స్వరూపము. తర్వాత ముక్త, నేను బుద్ధుడను. ఇది కొంచెం తేలిక నా అభిప్రాయంగా, అంత కష్టం కాదు. మీరు నేను బుద్ధుడని అని అనుకుంటేనే బుద్ధుడుగా ఉంటాను, మీరు అనుకోకపోతే బుద్ధుడు కాలేదు. ఒక ఆయన అన్నాడు, నేను ఇక్కడ ఉన్నానండి, నా భార్య ఏమో లండన్లో ఉంది, ఒంటరి బతుకైపోయానండి. అంటే నేను అన్నాను, ఎప్పుడు ఒంటరి బతుకైంది? ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు, చక్కగా టిఫిన్ తింటున్నప్పుడు ఒంటరి బతుకేం కాదు కదా. అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి బతుక, అప్పుడు ఎందుకు అవుతుంది? ఎప్పుడు అవుతుంది అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత, ఈ టిఫిన్ కాఫీ కొంత సెటిల్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఖాళీగా కూర్చుని ఆవిడ గుర్తుకొచ్చి నేను ఒంటరి వాడిని అని అనుకుంటే మీరు ఒంటరి అవుతారు. అంతవరకు అవరు. అది చాలామంది తెలుసుకోరు. వీడు అనుకోవాలి నేను ఒంటరి బతుకున్నది అని వీడు అనుకోవాలి. అనుకుంటే అయిపోతాడు, ఏమి సందేహం. అనుకోకపోతే అసంగంగా మిగిలి ఉంటాడు ఆకాశంగా. అది అసలు స్వరూపం వాడిది. అది అనుకుంటేనే ఇది అవుతుంది. అంచేతనే హిందీలో సామెత ఒకటి ఉంది, మాని మాని బంధన్మే ఆయో. ఇది కొంచెం విలేజ్ హిందీ,
విలేజ్ హిందీలో మాని అంటే మాన్కర్ అని అర్థం. ఆ ఈకి కర్ మాన్కర్, మాని మాని అంటే మాన్కర్ మాన్కర్ అంటే అలా స్వీకరించి స్వీకరించి, బంధన్మే ఆయో అంటే బంధన్మే ఆతా హై అని అర్థం. మాని మాని బంధన్మే ఆయో, కాబట్టి నా బతుకు ఒంటరిది అయిపోయింది. ఓకే, వాడు ఒంటరి, నాకున్న డబ్బు చాలదు, చాలదు చాలదని నిర్ధారణ అయిపోయిన తర్వాత చాలదు. మామూలుగా రోడ్డు మీద ఉన్నవాడు 100 రూపాయలు నాకు ఈ పూటకి చాలని వాడు అనుకుంటున్నాడు, వాడికి సరిపడుతుంది అది. కానీ వీడు ఈ ఫ్యాక్టరీ, పెద్ద ఫ్యాక్టరీ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు, వీడికి అది చాలదని వీడు అనుకుంటున్నాడు, కాబట్టి వీడికి చాలదు అంతే. తథాస్తు దేవతలు ఉంటారండి, అదే ఆత్మ. ఉపద్రష్టానుమంతాచ భర్త భక్త మహేశ్వర, ఆత్మను చూసారా ఉపద్రష్ట, చాలా దగ్గరగా ఉండి సాక్షిగా ఉంది. హనుమంత తథాస్తు, నాకు డబ్బు చాలదు తథాస్తు, నేను రోగిష్ఠి వాడిని తథాస్తు, ఒంటరి వాడిని తథాస్తు, నాకు లక్క లేదు తథాస్తు. డబ్బు చాలడం ఏమిటండి, ఉత్తి చేతులతో వెళ్ళేదానికి చాలడం ఏమిటి, ఉన్నదాంతో కాలక్షేపం చేయడమే, ఉన్నది ఖర్చు పెట్టడమే. తథాస్తు, నాకు ఒంటరి ఏమిటి, ఆత్మ ఆత్మ అన్ని హృదయాల్లో ఉండే ఆత్మే నేను అయి ఉండగా నేను ఒంటరి ఎలా అయ్యాను. తథాస్తు, నాకు బంధం ఏమున్నది, ఏమిటి బంధం, ఈ దేహం కూలిపోతుంది, కూలిపోని దేహం కూలిపోయేది ఎలాగో కూలిపోతుంది, అప్పుడు నేను అనంత విశ్వంలో కలిసిపోతాను, అనంతాకాశంలో విలీనమైపోతాను, బంధం ఏముంది. ఎవడో చెప్తాడు నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఏదో చేయాలని. సో యూ హ్యావ్ బ్రాట్ దట్ బాండేజ్ అపాన్ యువర్ హెడ్ అండ్ మీరు ఎవడో ఆ మాట ఎందుకు పట్టుకుంటారు, గరుడ పురాణం మాట ఎందుకు పట్టుకుంటారు. ఏ గరుడ పురాణంలో కూడా బోళంత వేదాంతం ఉందండి, గరుడ పురాణంలో ఒరిజినల్ గరుడ పురాణము ప్రక్షిప్త గరుడ పురాణము రెండు ఉన్నాయి బాగా భారతంలో ఉన్నట్టుగా. ఒరిజినల్ గరుడ పురాణం అంతా వేదాంతమే, ప్రక్షిప్తాల్లోనే వీడు ఈ జీవుడు ఇక్కడికి అక్కడికి వెళ్ళాడు, కుండ పొగలు కొట్టారు, ఇలా చేశారు, ఇదంతా ప్రక్షిప్తంలో వచ్చింది. అంటే కాలక్రమంలో డెవలప్ అయినటువంటి రిచువల్. దీని మీద వివేకానంద స్వామి బాగా వ్యాఖ్యానం చేశాడు, ముఖ్యంగా ఈ డెత్ బేస్డ్ రిచువల్ బెంగాల్లో ఎక్కువ. బెంగాల్లో ఉన్నంత రిచువల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. క్రూరాతి క్రూరంగా తయారు చేశారు వాళ్ళ రిచువల్, ఆ డెత్ చుట్టూ భయంకరమైన రిచువల్స్ పెట్టేసి ఇప్పటికి కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు లేడీస్ వాళ్ళు ఇప్పటికి కూడా. ఈ బెంగాల్ విడోస్ అని ఫేమస్, అది బెంగాల్ విడోస్, వాళ్ళందరూ బృందావనం వస్తారు, రోజుకి 8 గంటలు కృష్ణ జపం చేస్తే భోజనం పెడతారు. ఏమండి ఎవడు ఆ కండిషన్ ఏమిటండి, 8 గంటలు కృష్ణ జపం చేస్తే భోజనం పెడతామనే కండిషన్? భోజనం పెట్టచ్చు కదా, విడో ఎవరు లేరు, సింగిల్ ఉమెన్, ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, అమ్మ నువ్వు భోజనం చేయి, భోజనం చెప్పి నేను పెడతాను భోజనం, నువ్వు భోజనం చేయి, భోజనం చేసిన తర్వాత ఏం చేయాలో లెట్ హర్ డిసైడ్. కొంచెం పెద్ద మనస్సు ఉండద్దు, అలా కాదు ఇక్కడ తబలా పెట్టాను, హార్మోనియం పెట్టాను, చిన్న వీణ కూడా వీణో లేకపోతే ఏదో వైలిన్లో పెట్టాము, ఈ వీడో ఏమో తబల వాయిస్తుంది, వీడ హార్మోనియం అంటుంది, వాడేమో హార్మోనియం ఇంకోటి వాయిస్తాడు, నువ్వు అదే రామంటూ ఉండు. అలా పొద్దున్న 4 గంటలు సాయంకాలం 4 గంటలు మీకేమో రోజుకి భోజనం పెడతాం. వీడు చేయొచ్చుగా పని, దీనికో సెక్రటరీ, వాడు చేయొచ్చుగా, వాడు ఆ పని చేయడు, వాడేం చేస్తాడు, మేము ఇక్కడ హరే కృష్ణ సంకీర్తనం 24 గంటలు చేయిస్తున్నాము అని ఓ బ్రోషర్ ఒకటి పట్టుకు బయలుదేరుతాడు, మీరందరూ చందాలు ఇవ్వండి అని 1000 రూపాయలు 5000 10000 అమెరికా నుంచి డాలర్స్ అన్నీ వసూలు చేస్తూ ఉంటాడు. వసూలు చేసి బిల్డింగ్ పైన రూఫ్ కొంచెం మోస్తరుగా ఉంటే కొత్త రూఫ్ వేయిస్తాడు, పక్కన చెట్టు ఉంటే కొట్టేసి మళ్ళీ అక్కడ ఏదో పంత ఏదో వేయిస్తాయి, ఇలాంటివి చేస్తూ ఉంటాడు, ఇలాంటి పాపప్పలన్నీ చేస్తూ ఉంటాడు. చెట్టు కొట్టి బిల్డింగ్ కట్టడం ఇలాంటి, లేకపోతే డబ్బులు జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి దాంట్లో కొట్టుకుని తినేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. వీళ్ళకేమో 4 గంటలు తక్కువైందంటే డబ్బులు ఇవ్వని చేస్తారని వీళ్ళని సతాయిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ బెంగాల్ వీడియోస్ బృందావనంలో. దీని మీద ఒక డాక్యుమెంటరీ వచ్చింది, ఆ డాక్యుమెంటరీ తీసిన వాళ్ళు యాంటీ హిందూ అని మళ్ళీ అదో ప్రచారం. మేబీ దేర్ ఈజ్ సమ్ ట్రూత్ ఆల్సో ఇన్ ఇట్, ఐ డోంట్ నో. ఆయన అడిగారు, నేను అడిగినట్టుగానే అడిగారు. సో ఏమండి
మీరు వాళ్ళని అలాగా ఆ రూల్ పెట్టడం ఏమిటి అంటే, ఆయన ఏమన్నాడు, ఓకే నేను రూల్ పెట్టను, నేను డబ్బులు వసూలు చేయను, చందాలు వసూలు చేయను, ఆ మమతా బెనర్జీ వచ్చి చేయమనండి అన్నాడు. నేను చేస్తుంటే మీకేమో నచ్చలేదు కదా, ఓకే నేను వాడేస్తారు, లెట్ మమతా బెనర్జీ కమండు. బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయింది కదా ఆవిడ, ఆవిడని చేయమనండి. ఊరికే విమర్శిస్తే ఏమైందని ఆయన ఉన్నాడు, ఆయన ఈ అది రాజు పెట్టి ఇదంతా ఎందుకో వచ్చింది, వాట్ ఎవర్. కాబట్టి మీరు నెత్తిని వేసుకుని నేను బద్ధుడను, నేను సంసారిని, నేను మీరు వేసుకున్నారు తప్ప ఎవళ్ళు వేయలేదండి, నేను బద్ధుడనని మీరు అనుకోకూడదు. నేను మరణించిన తర్వాత అనంత విశ్వంలో కలిసిపోతాను, మరణించిన తర్వాత కలవడం ఎందుకు, ఇప్పుడే కలిసిపోతున్నాను. మీరు ఎప్పుడైతే ముక్తుడని అనుకుంటారో మీరు కొత్తగా ఏదో ఏమీ అవ్వదు, మీరు ఉన్నట్టే ఉంటారు. కానీ నేను బుద్ధుడను అనే భ్రమ పోతుంది, క్రమంగా మీ స్వరూపం మీకు ఆవిష్కృతమవుతుంది. అది మీ స్వరూపం కూటస్థ నిత్యే, అది కాలమును అతీతమైనది, పుట్టుక గిట్టుట లేనిది, కూటస్థము చలనము లేనిది. కాబట్టి మీరేం చేయాలంటే చలనం ఉన్నదాంతో అంతల్లాగా ఏకం అయిపోకూడదు. చలనం ఉన్నదానిని కొంచెం సాక్షిగా చూస్తూ ఉండాలి, సరే కానీ అన్నట్టుగా ఉండాలి. చలనం ఉన్నదాన్ని, దేహం ఉందనుకోండి నడుస్తూ ఉంటుంది, మనస్సు ఉందనుకోండి ఇటు అటుగా ఉంటుంది, లెట్ ఇట్ బి. చలనం లేనిది ఒకటి ఉంది మీలో, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. చేస్తే మీకు అర్థమవుతుంది, నేను ఆ చలనము లేని కాలమునకు అతీతమైన ఆత్మతత్వము అని మీకు తెలుస్తుంది. కూటస్థనిత్యే ఏకస్మిన్ అసంగే, అది దేహంతో సంగం పెట్టుకుంటేనే భిన్న భిన్నము అనే అనుభవం కలుగుతుంది. దేహంతో ఇంద్రియాలతో సంఘాన్ని విడిచిపెట్టి, ఆసక్తిని విడిచిపెట్టి మీరు అలా ఆకాశమూలే నిర్మలంగా ఉన్నప్పుడు దాని ఎందు మీకు ప్లూరాలిటీ కూడా అనుభవానికి రాదు. అదే పరమాత్మ, అదే మీరు, మీ స్వరూపం అదే. దాని ఎందు, అటువంటి పరమాత్మ ఎందు ఇక్కడ చెప్పిన దానికి విపరీతంగా, విపరీతం అంటే ఏంటి, అనిత్యుణ్ణి, నేను పుట్టాను చచ్చిపోతాను, అశుద్ధ నాకు పాపం ఉంది, పుణ్యం ఒకసారున్నా పాపం ఉంది, అబుద్ధ నేను అజ్ఞానిని, అముక్త నేను బుద్ధుడను, అనిత్య ఎప్పుడు చలన స్వభావమే నేను, లక్షల్లో నేను ఒకణ్ణి, నేను సంసారిని, రాగద్వేషాలు కలవాణ్ణి, సంగ అది విపరీతం. ఈ విపరీతమైన రూపము ఇది జీవరూపమే, అది ఈశ్వర రూపం కాదు, ఆ విపరీత రూపం జీవరూపమే, కానీ అది యథార్థం కాదు. ఆ పైన ఇందాక చెప్పినటువంటి పరమాత్మ యందు ఈ విపరీతమైన జీవరూపము కల్పితము, మీరు ఊహించుకున్నది, మీరు పని కట్టుకుని ఊహించుకున్నది, పని కట్టుకుని. ఇప్పుడు మీరు భోజనాది చేశారు, మంచి కడుపు నిండా భోజనం చేశారు, ఏదో స్వీట్ అవి కూడా తిన్నారు, భోజనం చేశారు, నడుము వాల్చారు, కొంచెంసేపు గురుపెట్టి నిద్రపోయారు, లేచి టీ తాగి, అప్పుడు ఇప్పుడు ఏమిటి, ఆ వీడు మనకి లక్ష రూపాయలు ఎక్కొచ్చాడు కాబట్టి శత్రువు. ఈ పని కట్టుకుని మీరు బ్రేక్ చేసుకున్నారు తప్ప, మీరు ఆ మధ్య ఇవ్వకపోతే మీరు అసంగంగానే ఉంటారు, అసంగ ఆకాశం అసంగంగానే ఉంటారు. కాబట్టి పని కట్టుకుని కల్పించుకున్నారు, అదేదో అలవాటు కూడా కొంత హేతు అవ్వచ్చు, పని కట్టుకుని కల్పించుకోవడం. ఇప్పుడు కొంతమంది పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారంటే, సాయంకాలం అయ్యేప్పటికీ ఎలా నల్లమందు దొరుకుతుందా అని ఎక్కడో ఇక్కడ అక్కడ తిరిగి ఓ నల్లమందు ఉండ ఒకటి సంపాదించి అడిగేం పనే పాట ఏమీ లేదు, రాత్రి పడుకుని నిద్రపోవడమే, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, చీకటి పడిపోగానే ఎప్పుడైనా పడుకోవచ్చు రెండు మెతుకులు తినేసి ఆ నల్లమందు వేసుకుని పని కట్టుకుని తెచ్చుకున్న సమస్య. అది దొరకకపోతే దుఃఖించి, దొరికితే సంతోషించి, ఇదంతా కూడా అవసరం లేదు. అవసరం లేకున్నా పని కట్టుకుని వాడు పెట్టుకున్నాడు ఆ సంసారం. అలాగే మనం కూడా ఈ కల్పిత జీవరూపం ఎలాగంటే, వ్యోమ్ని తలమలాది ఇవ, ఆకాశం ఉంటుంది. ఈ ఆకాశానికి వీడు ఏమంటాడు, అది అక్కడ పైన టొపేరం ఒకటి ఉందంటాడు. తల, తల అంటే గుండిగా బోర్లగించినట్టుందంట. అంటే మీరు ఏదైనా బాణంతో అలా పొడిస్తే
అవతల వైపు ఒకటి ఉంటుంది, యువతల వైపు ఒకటి ఉంటుంది. పైన ఇప్పుడు చాందిని కట్టారనుకోండి, చాందినికి బాణంతో పొడిస్తే అవతల వైపు ఉంటుంది. అలా తీసుకుంటారు ఈ ఆకాశం పురాణాలు. వామనుడు పెరుగుతున్నాడు, అంచేతనే ఈ స్టోరీస్ని మీరు సింబాలిక్గా పెట్టేసుకుంటే పర్వాలేదు, కానీ అయితే లిటరల్గా తీసుకుంటే యూ ఎండ్ అప్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, న్యూసెన్స్. వామనుడు పెరుగుతున్నాడు, పెరుగుతున్నాడు, పెరుగు ఇంకెంతవరకు పెరుగుతాడు? ఈ తొపేరా ఉండొచ్చింది, అది చూస్తే దాన్ని పొడి చేసుకుని పెరిగాడు ఆయన. అప్పుడు ఆ పైన అవతల వైపున బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఏమంటే ఆయన గబగబా ప్రదక్షిణం చేశాడు, ఎలాగా ఇంతదాకా వచ్చాడు కదా అని. ఏమన్నా ఏమిటి ఇదంతా అలా ఉంటే, ఇది ఎవరైనా మన కుర్రాళ్ళు చదివారంటే యంగ్ పీపుల్, వాళ్ళని మీరు కన్విన్స్ చేయగలరండి, మీ ముందు వాళ్ళు ఏం పాపం అనరు, కానీ తర్వాత వెనక్కి వెళ్ళి ఏదైనా పాపం చాలా కష్టపడతాం. ఎలాగ దాన్ని హ్యాండిల్ చేయటం? అదిగో అది తలము అంటే, ఈ తలం ఉందే అక్కడ, మీరు పెట్టుకున్నది కదండి, అది అక్కడేం లేదు. అలాగే నీలాకాశము అంటే, నీలాకాశము ఏదో కవులు వర్ణించడానికి అది ఆ సందర్భం వేరు. నీలాకాశం అనే మాట తప్పని మేము అంటాలా? మీరు నీలాకాశం అనొచ్చు, చక్కగా ఉందనొచ్చు, వర్ణించవచ్చు, చంద్రుడు అనొచ్చు, ఇదనొచ్చు అనొచ్చు. నీలాకాశము సరస్సు వలే ఉన్న సరసీవ హంస అని వర్ణించాడు మహాకవి వాల్మీకి. చంద్రుడు వస్తే ఒక సరస్సులో హంస అలా మెల్లగా కదులుతుంది, కాళ్ళు కనపడవు, అదే కదులుతూ ఉంటుంది. అలా ఉన్నాడు ఈ చంద్రుడు అన్నాడు. ఎందుకంటే సరస్సు జలములు వినీలంగా ఉంటాయి అక్కడ హంసలా. కాబట్టి మీరు కవిత్వం చెప్పొచ్చు, కవిత్వాన్ని మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు, అదంతా బాగుందండి, దాన్ని ఏమీ మనం కాదనం. బట్ ఫైనల్గా ఓ మాట మనం అనుకోవాలి, ఆకాశము నుండి నీలత్వము కల్పితం లేదు. ఆకాశం ఇది నీలంగా ఉందండి, సముద్రపు జలాన్ని దగ్గరికి వెళ్ళండి, మీకు నీలంగా కనపడుతుంది. చేతిలోకి తీసుకోండి, నీలంగా ఏముండదు అది. అది నీలంగా కనపడాలంటే అలాగా ఆ సన్నివేశం ఉండాలి అక్కడ, అక్కడి నుంచి ఆ సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవ్వాలి, అప్పుడు నీలంగా కనపడుతుంది. అలాగే అక్కడ కూడా ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడు, నైట్రోజను, ఆక్సిజను, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ సూర్యకాంతి వాటి మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది, అది నీలంగా కనపడుతుంది. రామన్ ఎఫెక్ట్ దాని నుంచే వచ్చింది. రామన్, సర్ సివి రామన్, ఆయనేమో సముద్ర ప్రయాణం చేసి ఓడెక్కి లండన్ వెళ్తున్నాడు, ఓడ మీద వెళ్ళేవారు ఆ రోజుల్లో. ఆయన ఓడ దగ్గరికి వచ్చి చూస్తే సముద్రం చాలా నీలంగా కనపడింది. ఓసారి ఆయన సైంటిస్ట్ కదా, వాళ్ళ దగ్గర ఒక బకెట్ ఒకటి తీసుకుని దానికి తాడు కట్టి ఆ సముద్ర నీళ్లు చేదాడు ఆయన పైకి. చూస్తే నీలంగా ఉండదు, మళ్ళీ పోసేస్తే అక్కడ నీలంగా ఉంటాయి. అలాగ ఒకరోజు రెండు రోజులు చేసి ఏమిటిది అని లైట్, అప్పుడు మళ్ళీ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే అర్థం ఏంటి, ఒక లైట్ పడుతోంది నీటి మీద, మరో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. పడే లైట్ సన్లైట్, రిఫ్లెక్ట్ అయ్యే లైట్ బ్లూ కలర్. అంటే ఏమిటి, ఈ స్కాటర్ చేస్తోంది ఆ లైట్ని, ఈ స్కాటరింగ్లో వేవ్ లెంగ్త్ మారిపోతుంది. స్కాటర్ చేసినప్పుడు వేవ్ లెంగ్త్ మారడం పేరే రామన్ ఎఫెక్ట్. అప్పుడు అది బెంజీన్ తీసుకుని అది ఎంత స్కాటర్ చేస్తుంది, ఎలాంటి స్కాటరు, టాల్వీన్, ఎలాంటి లిక్విడ్స్, అన్ని లిక్విడ్సే కావాలి కదా, ఇవన్నీ చేస్తే ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్కి స్కాటరింగ్కి సంబంధం ఉంది. ఈ రకంగా ఆయన సింపుల్ ఎక్స్పెరిమెంట్, కలకత్తాలో చిన్న గదిలో కూర్చొని చేశాడు ఆయన, చేసి ఒక పేపర్ పబ్లిష్ చేశాడు. వాళ్ళందరూ స్టన్ అయిపోయి ఇంకేం చేయాలో అర్థం కాక ఓ నోబెల్ ప్రైజ్ ఇచ్చేశారు ఆయన. గొప్ప విషయం. కాబట్టి ఆకాశంలో నీలిమని మేము, అది స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఆకాశానికి వర్ణమే ఉండదు. కాబట్టి మీరు సరదాగా కవిత్వం కోసం అనుకుంటే తప్పులేదు, కానీ ఆకాశం యథార్థముగా నీలవర్ణము గలది అని అనుకోకూడదు. అదేవిధంగా
రెయిన్బో కూడా అంతే, రెయిన్బో కూడా అంతే. అదేవిధంగా మీ ఎందు పుణ్యం లేదు, పాపం లేదు, మీ ఎందు బంధము లేదు, ముక్తి లేదు, మీ ఎందు అజ్ఞానము లేదు, జ్ఞానము లేదు, ఏమి లేవు మీలో, ఆకాశము లే ఉన్నారు. అది తెలుసుకుంటే మీ జీవరూపమును మీరు ఇవన్నీ పెట్టండి, బంధం, ముక్తి, పాపం, పుణ్యం ఇవన్నీ పెట్టండి, అదే జీవరూపం. ఇవి లేనివి పెట్టితే జీవరూపం వచ్చింది, తీసేయండి ఇవన్నీ, అదే ఈశ్వరం. తదాత్మైకత్వ ప్రతిపాదన పరై వాక్యై న్యాయోపేతై ద్వైతవాద ప్రతిషేధైశ్చ అపనేష్యామి ఇతి పరమాత్మనః జీవాదన్యత్వం ద్రఢయతి. జీవస్య తు న పరస్మాదన్యత్వం ప్రతిపిపాదయిషతి కింతు అనువదత్యేవా అవిద్యాకల్పితం లోకప్రసిద్ధం జీవభేదం. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. కారణానన్యత్వము అని ఒక ప్రిన్సిపల్ ఉంది. తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని ఒక అధికరణం ఉంది, అది మీరు చదవచ్చు డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకంటే చాందోగ్యంలో నుంచి వచ్చింది ఆ అధికరణం, వాచారంభణం వికారో నామధేయం అక్కడి నుంచి వచ్చింది. దాంట్లో ఉండే ప్రిన్సిపల్ ఏమిటో ఇక్కడ చెప్పి ఆ వాక్యం మనం మళ్ళీ క్లాస్లో చెప్పుకున్నాం. ఆ ప్రిన్సిపల్ ఏమిటంటే కారణము కార్యము రెండు తీసుకోండి, కారణకార్యభావం ఉంది కదా. కారణము అంటే మట్టి, కార్యము అంటే ఘటం, మనకి తెలుసున్నదే. ఇప్పుడు ఈ రెండింట్లో వ్యవస్థ ఎలాగంటే కారణము వేరు కార్యము వేరు అంటే తప్పు, తప్పది. ఎందుకంటే కారణం అంటే అయం అశ్వహ అయం గౌహ అన్నట్టుగా ఇది గుర్రము ఇది ఆవు, ఇది కారణము ఇది కార్యము, మీరు అలా చూపించగలరా? చూపించలేరు. ఎందుకంటే కారణం అంటే మట్టి, కుండమో కార్యం. ఆవుని గుర్రాన్ని విడివిడిగా చూపించినట్టుగా మీరు మట్టిని కుండని విడివిడిగా చూపించగలరా? చూపించలేరు. మట్టి ఎందే మీరు కుండను చూపించాలి తప్ప ఇగో ఇది మట్టి ఇది కుండ అని ఎలా విడిగా చూపించలేదు. అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి, వేరే మట్టి ముద్ద తీసుకొచ్చి చూపిస్తానని కాదు. ఓకే, వేరే మట్టి ముద్ద కారణం ఎలా అవుతుంది? కారణం కావాలి కదా. అంటే ఇక్కడే మీరు మట్టిని సపరేట్గా ఆ కుండను సపరేట్గా చూపించలేరు. కాబట్టి కారణము వేరు కార్యము వేరు అనకూడదు, మట్టి వేరు కుండ వేరు అనకూడదు. ఏమనాలి? కుండ మట్టి కంటే వేరుగా లేదు అనాలి. కుండ మట్టి కంటే వేరుగా లేదు అనాలి, కానీ మట్టి కుండ కంటే వేరుగా లేదు అనకూడదు. మట్టి కుండ కంటే వేరుగా లేదు అనకూడదు, ఎందుకంటే ఆ మట్టే, మరి ఇంకో మట్టి కాదు, ఇంకెక్కడో మట్టి ఉంది అలా అవద్దు. ఆ మట్టే, ఇప్పుడు ఈ కుండ పగలగొట్టేస్తా ఏం మిగిలింది? మట్టే మిగిలింది. కాబట్టి కుండ లేకుండా మట్టి ఉంది. కాబట్టి కుండ కంటే మట్టి వేరుగా లేదు అనుకోండి, అంటే కుండ ఉంటే మట్టి ఉండాలి, కుండ లేకపోతే మట్టి ఉండకూడదు, కానీ అలా లేదుగా. కాబట్టి మట్టి కంటే వేరుగా కుండ లేదు, మట్టి మాత్రం కుండ కంటే వేరుగానే ఉంది. అర్థమైందండి? కాబట్టి కార్యం కారణాత్ అనన్యత్, కార్యము కారణము కంటే వేరుగా లేదు అనన్యత్. ఇగో అదే ఇది ఇదే అది అలాంటి మాట్లాడద్దు. అన్యము అనన్యము ఏమండి? కుండ మట్టి కంటే వేరుగా లేదు, కానీ మట్టి మాత్రం ఈ కుండ యొక్క పుట్టడం గెట్టడంతో దానికి ఏం సంబంధం లేదు, కుండ యొక్క పరిచ్ఛేదంతో దానికి సంబంధం లేదు. అది ఎప్పుడూ తనంత తానుగానే ఉంది, కార్యధర్మాలను తన నెత్తి మీద వేసుకోకుండా తనంత తానుగా మాత్రమే ఉంది. తెలిసిందండి? ఓకే, ఇంకా ఆకాశంలోకి రండి. ఆకాశము కంటే వేరుగా నీలం లేదు,
ఆకాశం ఉంటేనే నీలం ఉంది. ఆకాశం కంటే వేరుగా ఇది ఆకాశము ఇది నీలము అలా సెపరేట్ చేసి చూపించండి మీరు. యు కెన్ నెవర్ డూ దాట్. ఆకాశం కంటే వేరుగా నీలం లేదు, కానీ ఆకాశం మటుకు నీలంతో ఎట్టి సంబంధం లేకుండగా తనంత తానుగా ఉంది. ఏమండి, అలాగే పరమేశ్వర రూప పరమేశ్వర తత్వమునందే జైవ రూపాన్ని వీడు కల్పించాడు. నేను బుద్ధుణ్ణి, నేను అజ్ఞానిని, నాకు పుణ్యం పాపం ఉన్నాయని వీడు కల్పించి పెట్టాడు. ఈ కల్పించి పెట్టిన జైవ రూపము ఆ పరమేశ్వరుని విడిచిపెట్టేది ఉండలేదు. పరమేశ్వరుని ఎందే ఉంటుంది, పరమేశ్వరుణ్ణి మైనస్ చేసి ఇది స్వతంత్రంగా నిలబడలేదు. కానీ అవునండి, ఇప్పుడు చైతన్యం లేకుండగా నేను పుణ్యాత్ముణ్ణి నేను పాపాత్ముణ్ణి అనే తెలివే ఉండదు. అసలు చైతన్యం ఉండాలి. కాబట్టి జైవరూపము పరమాత్మనే లేకుండగా సపరేట్గా ఇండిపెండెంట్గా ఎన్నడూ ఉండలేదు. కానీ ఆ పరమాత్మ మటుకు ఈ పుణ్యపాపాలతో సంబంధం లేకుండగా, కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా, బంధం లేకుండా, అజ్ఞానం లేకుండా తనంత తానుగా నిలిచి ఉంటాడు. అర్థమైందండి, అదే అని చెప్పి మళ్ళీ వారం కంప్లీట్ చేద్దాం. ఓం పూర్ణమదః.